ఆకులు కాలిన తర్వాత చేతులు పట్టుకుంటే ఏమైతుంది చెప్పు ఏం కాదు చేసింది ఎవరు మర్చిపోరు చూసింది ఎవరు మర్చిపోరు జనాలకి ప్రతి ఒక్కటి గుర్తుంటుంది శ్రీరెడ్డి ఏం బీకింది రోజా ఏం బీకింది ప్రతి ఒక్కరు ఏం బీకారు వీడియోస్ అయితే ఉంటాయి కదా అంత తొందరగా ఎవ్వరూ మర్చిపోరు ప్రతి ఒక్కరి ఈ రోజు వీళ్ళు గెలిచారని చెప్పి వీళ్ళకి సపోర్ట్ చేయడం ఈ రోజు వీళ్ళని పట్టుకొని జాగ్రత్తగా ఉండాలి దీంతో అని చెప్పి అప్పుడు చూసినారా మీరు చూసిన నేను అన్న ఒక చిన్న మాట చెప్తున్నా ఇప్పుడు నేను జనసేనకి టీజెపికి సపోర్ట్ చేస్తున్నా అంటే నాకు వాళ్ళ డబ్బులు ఇచ్చారా వాళ్ళే నాకు డబ్బులు ఇవ్వలే అభిమానం మంచితనం నిజాయితీ వాళ్ళు వేసే పనులు అందుకోసం కూర్చొని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను శ్రీరెడ్డి శ్రీరెడ్డి లాగానే డబ్బులు తీసుకోలే డబ్బులు తీసుకొని ఎన్నో లుచ్చే పనులు చేసింది ఎన్నో లుచ్చే మాటలు మాట్లాడింది దానికి సమాధానం చెప్పాలి ఇప్పుడు నేను ఇప్పుడు ప్రతి వర్తలాగా మారిపోయినా అంటే ఎవరు వినేటి ఎవరు లేడు ప్రతి దానికి సమాధానం చెప్పాలి రెడ్ బుక్ లో నా తెలిసి ఫస్ట్ పేరు తందే అనుకుంటా జగన్ గారి తర్వాత ఫస్ట్ పేరు తందే నెక్స్ట్ టార్గెట్ తనే చేసిన లంగ పనికి శిక్ష చీఫ్ మినిస్టర్ కొడుకు హోదాలో అన్న అతన్ని పప్పుగాడు చంద్రబాబు నాయుడు గారిని ఏజ్ లేకుండా అన్ని గలీజ్ మాటలు ఇన్ని విమర్శలు ఏమవసరం ఇవాళ ఇంట్లో కూర్చొని దాచుకుంటున్నావు ఎందుకు భయపడి దాచుకుంటున్నావు ఎందుకు కెమెరా ముందుకు వచ్చి ఇట్లా దాడులు చేస్తున్నారు లసా చేస్తున్నారని ఇంతానం కథ చేస్తున్నావు మీరు చేసినప్పుడు మీరు చేసినప్పుడు ఆఫీస్ పైన దాడి దాడి కూడా దేని అవినాష్ ఆధ్వర్యంలో జరిగింది అది ఆఫీస్ ఈ రోజు కూడా వీడియో వైరల్ అయింది అంటే థాట్ ఎట్లా వస్తుందో అంటే ఒక పార్టీ ఆఫీస్ పైన ఇంకో పార్టీ వాళ్ళు దాడి చేయాలా అంటే మన ఎక్కడ కూడా జరగలే ఇప్పటి వరకు ఒక పార్టీ ఆఫీస్ పైన అది కూడా మెయిన్ పార్టీ ఆఫీస్ కేంద్ర కార్యాలయం టీడీపీ ఒక నేషనల్ పార్టీ అయితే దాని ఆఫీస్ పార్టీ అన్నా అక్కడ దాడి చేసిన వాళ్ళని పక్కన పెడితే అదే 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 బ్రదర్ దాడి చేయించిన వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరు నేను చెప్తేనే మీరు చేస్తారు మా అంతటి మేము వచ్చి మేము చేయము చెప్తేనే అంటే దీంట్లో నాని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యి ఏ మొత్తం ఏదంటే జయశేశ్వరరావు మేము చూసుకుంటామని ధైర్యమే బట్టి వాళ్ళు చేశారు చేశారు కానీ మొన్న జనసేన అని టీడీపీ వాళ్ళు చేశారు కానీ వాళ్ళకి చెప్పలే వీళ్ళు మీరు ఇలా చేయండి అని చెప్పలే వాళ్ళు ఇన్ని రోజులు చేసిన దానికి కడుపు రగిలిపోయి ఒకసారి పొజిషన్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ అని అండ ఉంది మా పార్టీ గెలిచింది టీడీపీ అని చెప్పి వాళ్ళకి చెప్పకుండానే వెళ్ళి వేసేసారు మొన్న దాడి అన్ఫార్చునేట్లీ జరిగింది వాళ్ళు కావాలని ఫిక్స్ చేసి వేసిన దాడి అది కార్యాలయం మీదకి పోయి చేయడం అంటే ఎంత సపోర్ట్ ఉంటే చేయాలి ఎంత రౌడీలు అయితే చేయాలి ఎంత బరిదగించిన వాళ్ళు చేయాలి అలా బరిదగించిన నా కొడుకులు కాబట్టి జనాలు అలా దింపేశారు ఓకే టు బి ఫ్రాక్ తర్వాత చాలా మంది యూ టర్న్ తీసుకున్నట్టు కనబడుతుంది మనకు పంచు ప్రభాకర్ యాక్టివ్గా ఉంటుండే సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో లైవ్ ఇచ్చి అన్న ఇప్పుడు ఎవ్వడు సోషల్ మీడియాలో యాక్టివ్ లేడు భయ్యా అంతే వాళ్ళకి అర్థమైపోయింది సీన్ వైసీపీ వాళ్ళు అర్థం అయిపోయింది వాళ్ళకి ఈ పంచప్రభాకర్ యూటర్న్ ఏం తీసుకున్నారు అంటారు చెప్పలేము ఎవరు ఆలోచన ఎలా ఉంటదో మనం ఎవరిని చూసిన వీడియోలు చూసా ఎట్లుంటాయి వీడియోలు ఇక ఎందుకు మనం చెప్పుకోవడం తెలుసు ఆల్రెడీ ఆల్రెడీ ఎవరికైతే అన్ని భూతులో అని చెప్తున్నా కదా ఇక నోరు ఇప్పితే ఇక వాళ్ళ పురాణమే మొత్తం భూతుల పురాణం అని చెప్పి ఒక సినిమా తీయచ్చు అలాగే బోరుగడ్డ అనిలు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి సై అంటే తండ్రి కొడుకులు ఇద్దరిని చెప్పి భయ్యా మురిగే కుక్క ఎప్పుడు కరవదు ఎవడైనా సరే కరిసే కుక్క మురగదు సైలెంట్గా దాని పన చేసుకొని వెళ్ళిపోతుంది నేనైతే దాన్నే నమ్ముతా కరిసే కుక్కన మురిగే కుక్కన కర్సే కుక్కని నేను నమ్ముతా మురిగే కుక్కని నేను నమ్మను పట్టించుకోరు పట్టించుకోను ఎందుకంటే మనం చేయాలనుకుంటే చేసేస్తాం చెప్పం పక్కన నువ్వు చెప్పాల్సిన అవసరం లే స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లే చేసేస్తాడు మరి ఇప్పుడు ఏమైంది మరి నేను నువ్వు కాపాడుకో నేను నువ్వు కాపాడుకో ఇంకా జనాల నుండి టీడీపీ కార్యకర్తల నుండి జనసేన కార్యకర్తల నుండి అండ్ నువ్వు మీరు ఎంతమందికి అయితే ప్రాబ్లం క్రియేట్ చేశారో వాళ్ళందరి నుంచి ఫస్ట్ మిమ్మల్ని మీరు కాపాడుకోండి కాపా ఎంత మీరు దాచుకున్నా కూడా మిమ్మల్ని ఎవరు రక్షించలేరు కటకటాలు లెక్క పెట్టాల్సిందే మీరనే కదా తప్పు చేసిన ఏ నా కొడుకైనా సరే కటకటాలు లెక్క పెట్టాల్సిందే ఒక్కొక్కసారి మనం చేయని తప్పు కూడా కటకటాలు వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది కానీ తొందరగా బయటకు వచ్చేస్తాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మొన్న వేసారు ఏమైంది వచ్చేసాడు కదా ఇది ఏమన్నా ప్రూవ్ అయిందా అది ఏమన్నా ప్రూవ్ అవ్వలే తప్పు చేయలేదు కాబట్టి బయటకు వచ్చేసాడు అంతమంది మద్దతుగా నిలిచేది ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు అందుకని సీట్ వచ్చినాయి అంటారా అంతే ఆవియస్లీ అఫ్ కోర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన అరెస్ట్ అయినప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ ఒక ట్వీట్ పెట్టిండు రాత్రి బాగా ఎంజాయ్ చేసిన షో చూసి చాలా కామెడీగా ఉంది అని చెప్పి ఒక ట్వీట్ పెట్టిండు తర్వాత ఐటి ఎంప్లాయిస్ విప్రో దగ్గర ధర్నా చేస్తే చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్రం అండి ఆ రాష్ట్ర రాజకీయాలు ఆ రాష్ట్రంలో చూసుకోవాలి చూసుకోవాలి ఆయన అక్కడ అరెస్ట్ అయితే ఇక్కడ ఎందుకు ధర్నా చేస్తారు అన్నాడు ఏమంటారు తన మీద మీరు ఏమనుకున్నారు అప్పుడు అన్న సరే ఆ రాష్ట్రంలో అరెస్ట్ చేస్తే మీకు యుఎస్ నుంచి కూడా అతనికి సపోర్ట్ వచ్చింది అవును మరి యుఎస్ నుంచి ఎందుకు సపోర్ట్ వచ్చింది ఎందుకు అంతమంది రెస్పాండ్ అయ్యారు హైదరాబాద్ అనే పక్కన పెట్టేసి యుఎస్ వాళ్ళు కూడా ఎందుకు సపోర్ట్ చేశారు అతను ఒక జెన్యున్ వ్యక్తి కాబట్టి ఎంతో చేశాడు కాబట్టి అందుకు అంతమంది సపోర్ట్ చేసారు ఎవడో ఒక ఏదో ట్విట్ పెట్టిందని ఎవడో ఒక హ్యాపీగా ఉన్నా అని చెప్పి అధికారంలో ఉన్నా అని చెప్పి అనేసిర్రు ఇవాళ అధికారం పోయింది ఇప్పుడు ట్విట్ చూద్దాం ట్విట్ పెట్టు ఎందుకంటే మంచి వేసేవానికి ఒక్క జాగాలా కాదు నాలుగు దిక్కుల సపోర్టింగ్ ఉంటుంది ఇప్పుడు పోయి కదా మొన్న కూడా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరు మంది అమ్మాస వస్తుందని చెప్పి ముందే అర్ధరాత్రి ఒంటి గంటకు ఒంటి గంట నరక అనుకుంటా అమ్మాస అర్ధరాత్రి ఒకటి నరకి జాయిన్ అయిపోయినారు ఇంకా అయిపోతుంది ఇంకా ఇంకా నిన్న ఒక ఎమ్మెల్యే జాయిన్ అయ్యింది ఇంకా బీభత్సంగా జరుగుతాయి ఎమ్మెల్యేలు కూడా ఇంకా బీభత్సంగా జరుగుతాయి ఎందుకంటే కేసీఆర్ కేటీఆర్ ఇక్కడనే ఉన్నారు కదా కేసీఆర్ కేటీఆర్ ఇక్కడ జనాలు ఎలా అయిపోయారు అంటే భయ్యా ఎవ్వడు పదవిలో ఉన్నాడు ఎందుకంటే ఇప్పుడు ముందట్లు లేకుండా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నేనైతే బెల్లం ఉన్న దగ్గరికి ఈగల పోతాయి విశ్వాసం అనేది ఎవరికి ఉండదు హండ్రెడ్ నేను చెప్తున్నా బెల్లం ఎక్కడ ఉంటే ఈగలు అక్కడికే వెళ్తాయి ఇవాళ ఈ పార్టీ రేపు ఇంకో పార్టీ ఆ తర్వాత ఇంకో పార్టీ కామన్ వాళ్ళకి రాజకీయాలు ఇవన్నీ సర్వసాధారణం ఎప్పుడు ఎక్కడ ఎవరైనా ఎక్కడైనా జంప్ అయిపోవచ్చు వాళ్ళు ఎందుకు జంప్ అవుతారు తెలుసా కొంతమంది పార్టీ అధికారంలో ఉందని అవుతారు కొంతమంది ఆహా నా పట్ల నువ్వు ఎలా ప్రవర్తించావు నా పట్ల నువ్వు ఏం చేసావు అని చెప్పి అన్నీ గుర్తుంచుకొని ఒక్కసారి వాళ్ళు రీచార్జ్ అయిపోయి వెళ్ళిపోతారు అందుకే మనం ప్రతి ఒక్కరితో ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవ్వాలి ప్రతి ఒక్కరితో మాట్లాడాలి అందరినీ రిసీవ్ చేసుకోవాలి నేను చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నా అని చెప్పి ఎవరిని పడితే వాళ్ళను వేర్ చేయించవద్దు ఎవరిని పడితే వాళ్ళను ఆ పంపించే తర్వాత కలుద్దామనొద్దు